अंदर की नमस्कार वेलकम टू विज्ञान त्रीवी चाल रोजल नीचे वीडियो बेटे सोशल मीडिया वीडियो तीसी दाने द्वारा धर्म प्रचार अटे धर्म प्रचार लेदा समाजं पट सेवाभाव इंटरव्य निर्माण कावे युवत मारप रही एनो वीडियो चुनावे प्रत्यक्ष सामजन में प्रजल तो पागंट समयानी केटाईस्तू ఏమంటారు ఆన్ ది ఫీల్డ్ ఉండి పని చేస్తే గాని మనకి ఆ సంతృప్తి అనేది లభించదు కాబట్టి ఇప్పుడు పుణ్య కార్యక్రమమైనటువంటి మహాభాగ్యం అంటే దీనిలో మనం భాగం పంచుకోవడం వల్ల చిరకాలం కూడా ఇది ఒక జ్ఞాపకార్థం ఉంటుంది ఏందంటే అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం నిధిశేఖరణ కార్యక్రమం మన భారతదేశం అంతటా కూడా జరుగుతుంది కాబట్టి ప్రత్యక్షంగా ఈ ధర్మానికి సంబంధించినటువంటి అసలు ధర్మానికి నిలయాలు దేవాలయాలు ఆ దేవాలయము మన అయోధ్య రాముడు జన్మించినటువంటి ఆ స్వస్థలమున ఆ స్వామి యొక్క రామ మందిర నిర్మాణం కోసం అని చెప్పేసి నిధిశేఖరణ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి దానిలో నా వంతు సమయాన్ని కేటాయిస్తూ అక్కడ సమయం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందులకే ఈ వీడియోస్ ఎక్కువ చేయలేకపోతున్నాను ఎందుకంటే వీడియోస్ తీసి సోషల్ మీడియాలకన్నా ప్రత్యక్షంగా సమాజంలో ప్రజలతో పాటు పాల్గొంటూ సమాజ సేవ కోరుతూ అట్లాగే మన హిందూ ధర్మ సంరక్షణ కోసమని సమయాన్ని కేటాయిస్తూ ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రత్యక్షంగా దానికి సమయం ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా నాకు వీలు దొరికినప్పుడు పెట్టడం వల్ల మీరు చక్కగానే వీడియోస్ చూస్తున్నారు చాలా సంతోషము నా ఇష్టం వచ్చినప్పుడు పెట్టినా కూడా మీరు మంచిగా స్పందించి మంచి వీడియోస్ చూస్తున్నారు ఎప్పుడు కూడా ఈ ప్రోత్సాహం నాకు అట్లాగే అందిస్తూ ఉండాలి అయితే విషయంలోకి వెళ్దాము మనకి సబ్స్క్రైబ్ చేసినటువంటి కొంతమంది వారు వారి యొక్క సందేహాన్ని అడగడం జరిగింది ఒక నాలుగు ప్రశ్నలు అడిగారు ఆ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెబుదామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ముందుకు వెళ్దాం అయితే మొదటి ప్రశ్న చూద్దాం ఒకసారి మనకి ధ్వజస్తంభాలు దేవాలయం దగ్గర ఉంటాయి కదా ఆ ధ్వజస్తంభాలు ఎందుకు అంత విశిష్టత వాటికి ఉన్నాయి ముందుగా వాటిని ఎందుకు మనం దర్శనం చేసుకోవాలి వాటికి ఎందుకు నమస్కారం చేసుకోవాలి అని చెప్పేసి అడగడం జరుగుతుంది దానికి సంబంధించిన విషయం చూద్దాము అయితే మన దేవాలయంలో ధ్వజస్తంభానికి చాలా పెద్ద స్థానమే ఉంది వాటిని ఆగమ శాస్త్రం ఏమని తెలియజేస్తుందంటే ధ్వజస్తంభము ప్రాణం లాంటిది దేవాలయానికి ప్రాణం లాంటిది అని చెప్పేసి మన ఆగమ శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఉన్నటువంటి ఆగారాలం కానీ మేమందరం కూడా శాస్త్రపరంగా ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకున్నాకే ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేశాకే అక్కడ ఉన్నటువంటి ఏ దేవాలయమో ఆ దేవతామూర్తికి నమస్కరించుకోవాలి ప్రదక్షిణ చేసుకోవాలి అని చెప్పేసి పదే పదే చెప్పడం జరుగుతుంది ఎందుకు అంత గొప్ప స్థానాన్ని ధ్వజస్తంభానికి ఇవ్వడం జరిగిందని చాలా సందేహాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి వృత్తాంతం కూడా ఉంది అది మనం ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో నేను పెట్టడం జరుగుతుంది అది అప్పుడు చూద్దాము అయితే దీనికి సంబంధించినటువంటి శాస్త్రపరంగా శ్లోకము ఉంది ఆ శ్లోకం మనం ఒకసారి గమనిద్దాము శిఖర శిర ఇత్యాహు గర్భగేహం గలం తథ మంటపం కుక్షిరిత్యాహు ప్రాకారం జానుజంగయో గోపురం పాదమిత్యాహు ధ్వజం జీవనముచ్యతే ఈ శ్లోకం యొక్క అర్థం మనం ఒకసారి చూద్దాము దేవాలయం శిఖరం ఏదైతే ఉందో ఆ దేవాలయం శిఖరము శిరస్సు లాంటిది అంటే తల లాంటిది అట్లాగే గర్భగృహం ఆ గర్భగృహం కంఠం లాంటిది కంఠం అంటే తెలుసు కదా మనకి బహిర్మంటపం లేదా ముఖమంటపం గర్భగుడి కన్నా ముందు ఉండేది ఇంకో మంటపం ఉంటుంది అయితే మన గ్రామాల్లో కానీ చిన్న చిన్న దేవాలయాలే ఉంటాయి కానీ పూర్వం ఉన్నటువంటి దేవాలయాల్లో ఖచ్చితంగా ఈ మంటపం బహిర్మంటపం కానీ ముఖమంటపం కానీ ఖచ్చితంగా ఉంటుంది అది కుక్షి అంటే పొట్ట వంటిది అట్లాగే ప్రాకారం కాళ్ళలాగా అట్లాగే గోపురము పాదాలు అట్లాగే ధ్వజస్తంభం ప్రాణం కాబట్టి శరీరంలో ఎంత చక్కగా అవయవాలు ఉండి ఎంత సౌందర్యం ఎంత అందం ఉండి కన్నులు ముక్కు నోరు చేతు ఏమున్నా శరీరం లోపల ప్రాణం లేకపోతే ఆ అవయవాలు ఏమిటికి పనికి వస్తాయో అట్లాగే మన దేవాలయంలో ధ్వజస్తంభము ప్రాణం లాంటిది ఆ ప్రాణం ఉంటేనే ఆ దేవాలయానికి ప్రాణం ఉంటే ఇంకా తెలుసు కదా దేవాలయం ఏ విధంగా పనిచేస్తుందో కాబట్టి ఆ దేవాలయానికి శక్తి రావాలంటే ఖచ్చితంగా ప్రాణం పోయాల్సిందే ఆ ప్రాణము ధ్వజస్తంభం కాబట్టి ధ్వజస్తంభం ఉన్న దగ్గర ధ్వజస్తంభాన్ని చక్కగా నమస్కారం చేసుకొని చేయండి లేదా మన గ్రామాల్లో పూర్వము ధ్వజస్తంభాలు ఉన్నా కూడా ఆ ధ్వజస్తంభాలని శిథిలావస్థకు తీసుకొచ్చి వాటిని ప్రకటించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మన దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు కనీసం చిన్న రాయితోటైనా సరే పెట్టేవారు పూర్వీకులందరూ కూడా కాబట్టి ఎక్కడైనా ఇట్లా శిథిలావస్థలో ఉంటే వాటిని మళ్ళీ వైభవంగా తీసుకొస్తూ మన శక్తి మేర మనము ఆ కార్యక్రమాన్ని చేసుకొని దేవాలయాల ముందు ధ్వజస్తంభ స్థాపన చేస్తూ వాటి యొక్క గొప్పతనాన్ని కాపాడుతూ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ వీడియోలో ఈ విషయం తెలిసిన తర్వాత మనం ధర్మంగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకునేటువంటి సంస్కారాన్ని మనము ఖచ్చితంగా పాటించాలి ఈ విషయాలలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ధ్వజస్తంభము ప్రాణం వంటిది కాబట్టి ప్రాణానికి మనం ఎంత విలువిస్తామో ధ్వజస్తంభానికి కూడా మనం అంత విలువ ఇవ్వాలి కాబట్టి ధ్వజస్తంభం యొక్క గొప్పతనం ఇది అయితే అందరికీ ఈ సందేహం ఉంటుంది
అయితే ఒకరు వాట్సాప్ ద్వారా ఈ సందేహం అడగడం జరిగింది. అయితే మునులు చేతిలో చెంబు పట్టుకుంటారు కదా, వాటిలో నీరు ఉంటుంది కదా, ఆ నీరు తీసుకొని ఎవరిపైనైనా వేసి శపిస్తే వారికి ఆ శాపం తగులుతుందా, అసలు ఆ నీళ్ళకి ఆ శాపానికి శపించడానికి సంబంధం ఏముంది అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి చిన్న వివరణ, అయితే మనకందరికీ కూడా తెలుసు సర్వ ప్రపంచానికి ఆధారము జలం, ఆ జలంలో నుండే సర్వలోకాలు కూడా జన్మించాయని చెప్పేసి మనందరికీ కూడా తెలుసు. తెలియని వాళ్ళకి నేను తెలియజేస్తూ ఉన్నా. అయితే మనము శక్తిని మూడు వస్తువులలో నిక్షిప్తం చేయవచ్చు. ఆ మూడు వస్తువులలో రెండు వస్తువులు ఏం చెప్పాను కానీ ఒకటి మాత్రం జలం. ఆ జలంలో మంత్రశక్తిని దానిలో ఆ జలంలో నిక్షిప్తం చేయడానికి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా పూజ చేసేటప్పుడు పూర్ణ కుంభం ఉంటుంది, అక్కడ కలశం ఉంటుంది, కలశంలో నీళ్ళు కూడా ఉంటాయి. అయితే ఆ జలంలో ఆ దేవతామూర్తిని ఆవాహన చేసి మంత్రశక్తితో ఆ జలాన్ని పూజించి ఆ శక్తి ఆ జలానికి వచ్చేటట్టు ఆ దేవతామూర్తిని అక్కడికి ఆవాహన చేసి ఆ స్వామిని కానీ ఎవరిని కానీ వారిని ఆవాహన చేసి వారికి నమస్కరించుకొని మనం దేనికోసమైతే పూజ చేస్తున్నామో, లోకక్షేమమా లేకపోతే ఆ కుటుంబ బాగోగుల గురించి చేస్తున్నామో, అది జలంతోనే మళ్ళీ సంకల్పం చేసుకొని ఆ దేవతామూర్తులు నమస్కరించుకొని అది సఫలీకృతం కావాలని చెప్పేసి పూజా కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఏ పూజా కార్యక్రమం చేసినా కూడా దానిలో పూర్ణ కలశం పూర్ణ కుంభం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి మనము పూజలలో పెళ్లిళ్ళల్లో లేకపోతే ఏవైనా సరే శుభకార్యక్రమాలు అన్నింటిలో కూడా చూడండి మీరు, ఖచ్చితంగా ఆ కలశం చొంబ అనేది ఉంటుంది, పూర్ణకుంభం అనేది ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి. జలానికి అంత శక్తి ఉంటుంది, మంత్రశక్తి అనేది జలంలో ఖచ్చితంగా ఉంటుంది మంత్రశక్తిని. అందుకే ఆ మునులు ఋషులు అందరూ కూడా వారి యొక్క తపశక్తిని సాధన చేసినటువంటి ఆ శక్తిని మంత్రశక్తిని అంతా కూడా ఆ కమ్మండలంలోని నీటికి ఆవాహన చేసి ఆ నీళ్ళతో ఇతరులపైన నీళ్లు చిలకరించి శపించినప్పుడు ఆ శాపోదకం ఏదైతే ఆ నీళ్ళు ఇలకరిస్తారో అది శాపోదకము ఖచ్చితంగా ఫలిస్తుంది. ఎందుకంటే ఆ మునులు వారి యొక్క మంత్రశక్తిని ఆ జలానికి తీసుకొచ్చి ఆ జలం మనపై వేసి శపించడం జరుగుతుంది ఆ శాపోదకం ద్వారా. కాబట్టి ఖచ్చితంగా ఆ శాపం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ నీటికి ఆ మునులు ఆ ఋషుల యొక్క మంత్రశక్తికి ఈ విధంగా అనుసంధానం ఉంటుంది. అందుకోసమని చెప్పేసి వారు కమండలం పట్టుకొని అక్కడ ఆ నీళ్లు ఎవరైనా ఇట్లే ఆగ్రహవిషాలకి స్వాములను కానీ మునులను కానీ ఋషులను కానీ ఇట్లా గురి చేసినప్పుడు వారు ఆగ్రహానికి తట్టుకోలేక శపించడం జరుగుతుంది. అయితే కొంతమంది అంటే మహాపురుషులు ఎవరైతే ఉన్నారో వారు తపశక్తి చాలా సాధన చేసినటువంటి గొప్పవారు, ధర్మాన్ని ఆచరించేవారు, వారు జలం జలకరించకుండా సత్యవాకులు పలికేటటువంటి వాళ్ళు, వారి నోటి ద్వారా కూడా ఏదైనా శపించినా ఖచ్చితంగా తగులుతుంది. అంటే సత్ప్రవర్తన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఇంకా అన్నిట్లో శ్రేష్ఠుడు అన్నట్టు, తపస్సాధన చేసి శక్తిని ఆహ్వానం చేసుకున్నటువంటి వాడు కానీ అటువంటి వాళ్ళు కేవలం ఇట్లా మాటతో అన్నా కూడా శాపం ఖచ్చితంగా తగులుతూ ఉంటుంది. కాబట్టి ఇది కేవలం జలంతోనే కాదు, సత్యవాకులు పలికేటటువంటి మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి ధర్మాన్ని వచ్చినటువంటి ఋషి కూడా శపించినా కూడా ఆ మాట ద్వారా కూడా శాపం కలగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కమండలంలోని నీటికి ఆ మునులకి ఆ ఋషులకి సంబంధం ఇది. కాబట్టి జలంలో మనము మంత్రశక్తిని ఆవాహన చేసే మంత్రం యొక్క శక్తిని ఆ జలంలో కూడా మనం తీసుకొని రావచ్చు. కాబట్టి ఇది గమనించాలి. ఇంకో సందేహము, అయితే స్త్రీమూర్తులు పెళ్ళిళ్ళు అయిన తర్వాత నల్లపూసల దండ వేసుకుంటారు కదా, ఆ నల్లపూసల దండ అసలు నలుపు వస్త్రాలు వేసుకొని పూజ కూర్చోవద్దు, నలుపు రంగు వాడొద్దు అని చెప్పేసి కొన్ని పూజల్లో కొన్ని నియమాల్లో శుభకార్యక్రమాల్లో నలుపుకి ఎంకరేజ్ చేయరు. ఏదైనా శుభకార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కూడా నల్ల డ్రెస్ ఏంద్ర అని చెప్పేసి ఆ విధంగా అనడం కూడా జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళు నల్లపూసల దండ వేసుకుంటారే మెడల అని చెప్పేసి ఒకరు సందేహం, స్త్రీమూర్తి సందేహం అడగడం జరిగింది. అయితే ఆ నల్లపూసల దండ లక్ష్మీ గౌరీ సరస్వతి ఈ అమ్మవార్లకి నిదర్శనం అన్నట్టు. కాబట్టి ఈ ముగ్గురు అమ్మల అనుగ్రహము మనపై ఉండి మనకి సౌభాగ్యము చక్కగా ఉంటుందని చెప్పేసి ఆ అమ్మల యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పేసి ఆ నల్లపూసల దండని వారు వేసుకోవడం జరుగుతుంది స్త్రీమూర్తులందరూ కూడా. కాబట్టి ఇది మనము దృష్టిలో పెట్టుకోవాలి. నల్లపూసల దండ దేనికి నిదర్శనము? లక్ష్మీ గౌరీ సరస్వతి ఈ అమ్మలకి నిదర్శనం. కాబట్టి ఈ అమ్మవారి యొక్క ఈ అమ్మల యొక్క అనుగ్రహం మనపై ఉండి సౌభాగ్యం అనేది మంచిగా ఉంటుంది. అంటే భర్త బాగుంటాడు, సౌభాగ్యం అంటే చక్కగా, ఇంకా సౌభాగ్యం అంటే మనకు తెలుసు కదా, లక్ష్మీలాగా మన మాతృమూర్తులందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ నల్లపూసల దండ వేసుకోవడం జరుగుతుంది. అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి చిన్నపిల్లలకి నల్ల చుక్క పెడతారు, ఎందుకంటే దిష్టి తగలొద్దనే విషయం మీకు అందరికీ కూడా తెలుసు. అయితే మనకి పెద్దలు అనుభవజ్ఞులు ఒక మాట కూడా చెప్పడం జరిగింది, నరుల దృష్టికి నల్ల రాళ్ళు కూడా కరుగుతాయని చెప్పేసి. కాబట్టి అందుకోసమనే ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు పెళ్ళిలో లేకపోతే తొట్లనో ఏదో జరుగుతున్న ఉయ్యాలో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా నల్ల చుక్క పెడతారు, దిష్టి తగలకూడదు అని చెప్పేసి అది మనకు తెలుసు. అట్లాగే గర్భవతులైనటువంటి వారికి నల్ల గాజులు కానీ నల్ల చీర కానీ కట్టుకోవడం కూడా లేదు,
కొన్ని దగ్గరల ఎక్కడ అరంగుని వాడాలి ఎక్కడ వాడొద్దు అని చెప్పేసి కూడా మన శాస్త్రం తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి నలుపు అనేది కొద్దిగా నిరుత్సాహానికి దుఃఖానికి నిదర్శనం లాగా అంటే మనిషి యొక్క మానసిక స్థితిని మారుస్తూ ఉంటుంది తెలుపేమో మంచిగా సంయమనం అంటే ఓపికని తెలియజేస్తూ శాంతిని తెలియజేస్తూ ఉంటుంది ఎరుపేమో ఉత్సాహాన్ని పట్టుదలని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది నలుపేమో నిరుత్సాహాన్ని దుఃఖాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది కానీ మరి అయ్యప్ప స్వాములు నల్ల వస్త్ర ధారణ వేసుకొని పూజా కార్యక్రమాలు చేస్తారు మరి కాబట్టి దానికి ప్రత్యేకంగా వేరే వృత్తాంతం ఉంది దానికి సంబంధించినటువంటి ఆ పవిత్రత ఏందో మనం ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి తెలియజేసుకుందాము అయితే మనం ఏ మంచి కార్యక్రమం చేసినా ముఖ్యంగా వివాహమైనటువంటి కోడలు కానీ ఇంకా ఏదైనా కొత్త గృహప్రవేశం చేసినప్పుడు కానీ ఖచ్చితంగా కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాలి ఖచ్చితంగా ఏదైనా మంచి కార్యక్రమం చేసేటప్పుడు అక్కడ వెంటర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా కుడికాలు పెట్టాలి అని చెప్పేసి చెప్తారు అసలు కుడికాలు ఎందుకు పెట్టాలి ఎందుకు ఎడమకాలు పెట్టడం వల్ల నష్టమేంది కుడికాలు పెట్టడం వల్ల లాభమేంది అని చెప్పేసి అది కూడా అడగడం జరిగింది దానికి సంబంధించినటువంటి చిన్న వివరణ ఇచ్చేస్తా ఎందుకంటే ఇప్పటికే ఒక్కొక్క దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేస్తే వినే ఓపికలు కూడా సమాజానికి లేవు కాబట్టి విషయం చక్కున అందరికి అర్థమైపోవాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయం తెలియజేస్తా అయితే శరీరంలో ప్రతి భాగానికి కూడా గ్రహాల కారకత్వము వహిస్తాయి అంటే కారకత్వం అంటే ప్రతి ఒక్కది ఇప్పుడు దేవాలయానికి శిఖరము శిరస్సు లాంటిది అన్నట్టు అట్లా శరీరంలో కూడా తలకి ముఖానికి కంఠానికి అట్లాగే ఎడమ భాగం ఉన్నటువంటి శరీర భాగానికి కుడి భాగం ఉన్నటువంటి శరీరానికి హృదయానికి మోకాళ్ళకి పాదాలకి ప్రతి ఒక్కదానికి కూడా ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల కారకత్వం వహిస్తాయి అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి ముందుకు వెళ్ళి చెప్తే అయితే శిరస్సుకి సూర్యుడు మన శరీర భాగాల్లో శిరస్సు తల ఉంది కదా అది సూర్యుడు అట్లాగే ముఖానికి చంద్రుడు అట్లాగే కంఠానికి కుజుడు శరీరం యొక్క ఎడమ భాగానికి బుద్ధుడు శరీరం యొక్క కుడి భాగానికి బృహస్పతి అంటే గురువు హృదయానికి శుక్రుడు మోకాళ్ళకు శని పాదాలకు రాహు కేతువులు కాబట్టి ఈ విధంగా మన శరీర భాగాలకు కూడా గ్రహాలని పొందన చేయడం జరిగింది దానిలో శరీరం కుడి భాగానికి సంబంధించినటువంటి గ్రహము బృహస్పతి ఆ బృహస్పతి గురువు ఈయన శుభ కార్యక్రమాలకి హెడ్ అధిపతి కాబట్టి ఆ బృహస్పతిని మనము కుడి భాగానికి సంబంధించినటువంటి కుడికాలు అక్కడ ఎంటర్ చేయడం వల్ల శుభగ్రహం కాబట్టి శుభగ్రహము మనతో పాటు ఉన్నప్పుడు శుభం జరుగుతుంది కాబట్టి ఆ బృహస్పతికి సంబంధించినటువంటి కుడి భాగానికి సంబంధించినటువంటి కుడికాలు ముందుకు వేసి వెళ్ళడం వల్ల ఆ గ్రహం సంతోషించి మనకు శుభం జరుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం కూడా చెప్పడం జరుగుతుంది అందుకోసమే కుడికాలు ముందుకు వేసి మనం ఎంటర్ కావడం జరుగుతుంది కాబట్టి బృహస్పతి శుభ కార్యక్రమాలన్నింటికీ కూడా ఆయననే మెయిన్ కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి భాగము కుడివైపు ఉంది శరీర భాగం అంతా కూడా అందుకనే ఆ కాలు కుడి కాలు వేసి మనం పోవడం జరుగుతుంది ఇది కూడా మనం గమనించాలి కాబట్టి ఇటువంటి సందేహాలు ఇంకేమైనా ఉన్నా కూడా చెప్పొచ్చు అట్లేం లేదు ఇంకే విషయాలు ఉన్నా కూడా వాట్సాప్లో కానీ యూట్యూబ్ కామెంట్స్లో కానీ పెట్టినా కూడా దానికి సంబంధించినటువంటి సందేహ నివృత్తి కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా సమయం దొరికినప్పుడు ఇంకొన్ని వీడియోస్ తీసి పెట్టడం జరుగుతుంది అందరు కూడా ధన్యవాదాలు జై హింద్ జై భారత్